హే షోకి స్వాగతం. తాజా పరిణామంలో గాజా స్ట్రిప్లో తక్షణ కాల్పుల విరమణ కోసం పిలుపునిచ్చే అన్భద్రతా మండలి తీర్మానాన్ని అమెరికా అడ్డుకోవడంతో ఇజ్రాయెల్ తన వైట్ హౌస్ సందర్శనను రద్దు చేసుకుంది. యునైటెడ్ స్టేట్స్ గైర్హాజరవడంతో ముసాయిదా తీర్మానం 14-0 ఓట్లతో ఆమోదించబడింది. ఇది గతంలో ఇదే విధమైన తీర్మానాలను నిరోధించడానికి వీటో అధికారాన్ని ఉపయోగించినందున ఇది యుఎస్ స్థానంలో గణనీయమైన మార్పు. ఇజ్రాయెల్ ప్రభుత్వం తీర్మానాన్ని ఖండించింది. ఇది ఇజ్రాయెల్పై ఏకపక్షం మరియు పక్షపాతం అని పేర్కొంది. ఇటీవల గాజాలో జరిగిన ఘర్షణల సందర్భంగా జరిగిన యుద్ధ నేరాలపై ఐరాస దర్యాప్తునకు ఇజ్రాయెల్ సహకరించబోదని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. ఓటింగ్కు దూరంగా ఉండాలన్న అమెరికా నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఈ సంఘర్షణకు మరింత సమర్థవంతమైన విధానాన్ని తీసుకున్నందుకు అమెరికాను ప్రశంసించారు. మరికొందరు ఇజ్రాయిల్కు మద్దతు ఇవ్వడానికి యుఎస్ తగినంతగా చేయలేదని విమర్శించారు. గాజాలో 1 నెలకు పైగా వివాదం కొనసాగుతోంది మరియు వందలాది మంది మరణానికి దారితీసింది. ఆన్ వెంటనే కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. అయితే హింసను అంతం చేయడానికి ఇది సరిపోతుందా అనేది అస్పష్టంగా ఉంది.